श्री महागणाधिपतये नमः, श्री मात्रये नमः, श्री पादवल्लभदत्त त्रय सदगुरु परब्रह्मणि नमः। दक्षिणामन्या श्रृंगेरी शरदापिथा दिश दिव्य चरणाभ అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమ ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మనే నమో నమ స్వధర్మ టీవీకి స్వాగతం స్వధర్మ టీవీలో మాస ఫలాల్లో భాగంగా సింహరాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతోంది ఈ మే నెల ఎలా ఉండబోతోంది అనేది మనం ఇప్పుడు ఒకసారి అవలోకనం చేద్దాం సింహరాశి మఘ నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం వారి యొక్క అదృష్ట సంఖ్య ఒకటి వారికి మంగళవారము ఆదివారము చాలా వరకు కూడా కలిసి వచ్చేటువంటి వారాలు అని చెప్పవచ్చు ఇక గ్రహ సంచార విషయానికి వచ్చినట్లయితే వారికి ఈ మాసమంతా రవి బుధ గురు శనులు శుభంగా ఉన్నారు కుజుడు శుక్రుడు అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు ముఖ్యంగా బృహస్పతి సప్తమస్థాన సంచార ఫలితం కానీ అలాగే శనైశ్చరుడు కూడా షష్టస్థాన సంచారం కానీ రాహువు ఏడాదంతటా కూడా అంటే ఈ మాసమంతా కూడా కూడా దశమస్థానం సంచారం కానీ చూసినట్లయితే చాలా ప్రధానమైనటువంటి గ్రహముల యొక్క బలం సింహరాశి వారికి ఈ మాసమంతా కూడా ఉండబోతోంది కాబట్టి చాలా అద్భుతమైన అనుకూలమైనటువంటి సమయం మీదే అని చెప్పవచ్చు అయితే చాలా పాజిటివ్గా చెప్తున్నప్పటికీ కూడా మాకు ఏమీ బయట ఏమీ కూడా కనిపించట్లేదు అన్నటువంటి ఆలోచనలు కూడా మీకు కలుగుతూ ఉంటాయి కానీ ప్రపంచమే ఇప్పుడు బాగాలేదు కాబట్టి ఇక్కడ గ్రహ సంచారం ఎంత బాగున్నప్పటికీ బయట ప్రపంచం బాగాలేకుంటే ఇంట్లో కూర్చొని బాగున్నా కానీ బాగున్నట్టే లెక్క ప్రస్తుత సమయం కాబట్టి సింహరాశి వారు చాలా బాగుంటారు చాలా మంచి సమయం మీకు శుభకార్యములకు సంబంధించినటువంటి ఆలోచనలు భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రణాళిక అంటే ప్రణాళికలు రచించటానికి భవిష్యత్తులో ఏం చెయ్యాలో వాటిని ఒక క్రమబద్ధంగా కూడా అనుకోవటానికి ఇది చాలా కూడా అనుకూలమైన అంటే ఆలోచనలు చాలా మంచిగా అద్భుతంగా వస్తూ ఉంటాయి కాబట్టి సొంతింటి కళ ముఖ్యంగా ఒక గృహం కొనుక్కోవటం కానీ గృహ నిర్మాణ సంబంధ ప్రయత్నాలు కానీ ఈ మాసంలో మొదలుపెట్టండి తప్పకుండా విజయం సాధిస్తారు అలాగే నెల చివరలో అంటే ఈ మే నెల మూడో వారము నాలుగో వారం చాలా వరకు కూడా కొన్ని శుభవార్తలు మీరు వినే ఆస్కారము ఉంది శుభకార్య పరంపరలు కొనసాగుతూ ఉంటాయి శుభకార్యముల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా మీకు చాలా వరకు వస్తాయి ఇక ఉద్యోగస్తుల విషయానికి వచ్చినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యవహారాల్లో చాలా ఆనందంగా ఉంటారు ఒత్తిడిని అధిగమిస్తారు పై అధికారుల యొక్క ప్రశంసలకు పాత్రులవుతారు చాలా శాంతంగా ఆనందంగా ఉండేటువంటి సమయము మీది అని తప్పకుండా చెప్పవచ్చు అలాగే నూతన ఒప్పందాలు కానీ భాగస్వామ్య వ్యాపారాలు కానీ చెయ్యటానికి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం ఒకవేళ కొత్తగా పెట్టుబడి పెట్టాలి అని మీరు కనుక అనుకున్నట్లయితే మే నెల రెండవ వారం చాలా అనుకూలమైనటువంటి సమయం మీకు ఆసన్నం అవుతోంది కాబట్టి కొత్త పెట్టుబడులు కొత్తగా రుణ ప్రయత్నాలు చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు మీకు అందించేటువంటి గ్రహ సంచారం మీకు చక్కగా కూడా నడుస్తూ ఉన్నది అలాగే అవివాహితులకు సంబంధించి వివాహ ప్రయత్నాలు గట్టిగా చేయండి తప్పకుండా మీరు సమయం ఆసన్నమైంది ఇప్పుడు పెండ్లి కాకపోతే భవిష్యత్తులో చాలా వరకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఈ నెలంతా కూడా యోగదాయకమైనటువంటి సమయము అని చెప్పవచ్చు అలాగే ఆరోగ్య విషయంలో కూడా మీకు పెద్దగా భయం అక్కరలే ఒకవేళ చిన్న చిన్న అనారోగ్య సూచనలు ఉన్నప్పటికీ కూడా అవి తాత్కాలికము అన్నటువంటి ఒక ఆలోచన మీరు చేయడం మంచిది అయితే మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క అనారోగ్యం అనేటువంటిది కూడా మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసేటువంటి ఆస్కారము ఉంది ఇక సమిష్టిగా ఉన్నటువంటి వారు విభేదాలు రాకుండా చూసుకోండి ఎందుకంటే విభేదాలు వస్తాయి అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది సఖ్యత పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య బంధాలు అనేటువంటివి బలపడతాయి విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకమైనటువంటి సమయము కొద్దిగా చదివితేనే అద్భుతమైనటువంటి మార్కులు వచ్చేటువంటి సమయము అంచుకో కాబట్టి బాగా చదవటం చాలా వరకు కూడా మీకు అవసరం ఇక స్త్రీలకు మనోల్లాసము నూతన వస్త్రప్రాప్తి ఆభరణ ప్రాప్తి కానుకలు పొందటం ఇవన్నీ కూడా చాలా ఆనందంగా ఉంటాయి ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చినట్లయితే మీరు ఊహించని అవకాశాలు మీకు రావటం ఇన్ని రోజులు మిమ్మల్ని తిట్టినటువంటి వారే ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని పొగుడుతూ ఉండటం మొదలైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలతో ఉక్కిరి అవుతారు కాబట్టి సింహరాశి వారికి ఈ మాసమంతా కూడా చాలా వరకు అనుకూలమైనటువంటి మాసము అని మాత్రము తప్పకుండా చెప్పవచ్చు అలాగే కొద్దిగా అంటే చిన్న చిన్న విషయాల్లో అప్పుడప్పుడు కొద్దిగా కలవరపాటుకు గురిచేసేటువంటి అంశాలు కూడా ఉంటాయి కాబట్టి కొన్ని కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దలను సంప్రదించడం కూడా చాలా వరకు కూడా అవసరం కాబట్టి తొంభై శాతం అనుకూల ఫలితాలకే ఆస్కారం ఉంది సింహరాశి వారికి ఇంకా మరిన్ని మంచి ఫలితాలు పొందాలి అని మీరు భావన చేసినట్లయితే విష్ణు ఆరాధన మీకు చాలా వరకు కూడా సానుకూలతని ఇస్తుంది ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం లేకపోతే సాయంకాల సంధ్యా సమయంలో విష్ణుకు దీపం పెట్టడం వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేయటము అలాగే మంగళవారం నాడు గణపతి దర్శనం చేసుకోవటము వీలైతే గణపతి సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేయడం లాంటి పనులు చేయండి అలాగే బీదవారికి వైద్యం అంటే మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో మీ చేత దానం చేయండి అవి లేనటువంటి వారికి మీ చేత మెడిసిన్స్ అనేటువంటివి ఎవరికైనా మీరు కొద్దిగా దానివల్ల మంచి లాభాలు మీరు పొందుతారు ఇటువంటి పరిహారాలు చేస్తే సింహరాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ మాసమంతా మరలా వచ్చే మాసం మళ్ళీ కలుసుకుందాం నమస్కారం స్వస్తి